ఉత్తర తెలంగాణలో వామపక్ష ఉద్యమాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానముంది. పోరాటాల అనుభవాల్లోంచే ఇంద్రవెల్లి సభ పురుడు పోసుకుంది. 19వ దశకంలో బ్రిటిష్ పాలకులతో పాటు నైజాం ప్రభు విధానాలను వ్యతిరేకించినందుకు రాంజీగోండ్ సహా 1000 మందిని నిర్మల్ కేంద్రంగా మర్రి చెట్టుకు ఉరితీయడంతోనే 1000 ఉరుల మర్రి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. కానీ అక్కడితో పోరాటం ఆగిపోలేదు. 1940 ప్రాంతంలో జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా కుమరం భీం జరిపిన ఆదివాసీ స్వయం ప్రతిపత్తి పోరాటం అజరామర కీర్తిని సంపాదించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస నాయకత్వానికి ప్రత్యేక నినాదంగా నిలిచింది. తర్వాత 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లి వేదికగా భూమి భుక్తి విముక్తి పేరిట అప్పటి రైతు కూలీ సంఘం తలపెట్టిన సభ పోలీసు కాల్పులకు దారితీసింది. మరో జలియన్ వాలాబాగ్గా చరిత్రకెక్కింది. ప్రతి 40 ఏళ్లకోసారి జరిగిన పోరాటం వెనుక భూ సమస్యనే ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది. ఐదేళ్ల కిందట ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగానే ఆదిలాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆదివాసీ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీకి చేరింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలకు ఇంద్రవెల్లి పోరాటం ప్రేరణగా నిలుస్తోంది. గిరిజనులకు పోరుబాట చూపిస్తోంది. రాంజీగోండ్ పోరాటానికి, కుమ్రం భీం పోరాటానికి 40 సంవత్సరాలు, కుమ్రం భీం పోరాటానికి, ఇక్కడ ఇంద్రవెల్లి పోరాటానికి 40 సంవత్సరాలు. ఇలా 40 సంవత్సరాలకోసారి ఉద్రిక్తమైనటువంటి పోరాటం జరిగినప్పటికీ కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపుగా 1000 సంఖ్యలో, 100,000,000 సంఖ్యలో ఆదివాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసులు ఈ భూమిని రక్తంతో తడుపుతున్నారు. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. మా మనగడ పూర్తిగా కోల్పోతున్నాం. 170 దుర్వినియోగం అయిపోయింది. పేసా చట్టము దుర్వినియోగం అయిపోయింది. 3GO దుర్వినియోగం అయిపోయింది. హక్కులు కాపాడబడట్లేదు, కాలరాయబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో అవిటిని పకడ్బందీగా నిర్వహించినాడే నిజమైన నివ్వల్లి అనేసి మేము ఈ సందర్భంగా పోరాటం చేస్తే గానీ మనం సాధించుకోలేనటువంటి సందర్భాలు, పరిస్థితుల్ని మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. పెద్దోడు పేదోడు అనేది ఎప్పుడు కూడా సమాజంలో ఉండేదే. పేదోడు అనగదొక్కబడకుండా ఉండాలంటే పెద్దోడి మీద పోరాటం చేయాల్సిందే. వాళ్ళ మీద పోరాటం, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ బాటలు నడవాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. ఈ ప్రాంతాన్ని, అమరవీరుల ప్రాంతాన్ని శృతివనంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ చనిపోయిన కుటుంబాలని అన్ని విధాలుగా ఆర్థికంగా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళ అమరత్వాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని మేము ప్రధానంగా ఆదివాసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. పెన్గంగా, ప్రాణహిత, పెద్దవాగు సహా గోదావరి నదుల ప్రవాహంతో ఇమిడి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరైన నీటి వసతి లేక వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అపారమైన ఖనిజ, సున్నపురాయి, మాంగనీసు ఖనిజ సంపదలకు నిలయమైనప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో ముందడుగు పడటం లేదు. ఫలితంగా ఉద్యమాలకు ఆస్కారం ఏర్పడుతూనే ఉంది. జోడేఘాట్ కేంద్రంగా కుమ్రం భీం గర్జించిన జల్ జంగల్ జమీన్ నినాదం, ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగిన భూమి భుక్తి విముక్తి పోరాటం వెరసి ఆదివాసీల అస్తిత్వానికి సంకేతంగా నిలుస్తూనే ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినా ఆశలు తీరడం లేదు, ఆశయాల పోరు ఆగడం లేదు. ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.